టీడీపీపై బీజేపీ పవన్ అస్త్రం చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఎన్డీఏ సమావేశానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందింది పాత కొత్త మిత్రులకు పిలుపునిస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని మాత్రం ఇప్పటి వరకు ఆహ్వానించలేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసికట్టుగా పోటీ చేసి వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు పవన్ వ్యూహం ఇప్పుడు టీడీపీకి బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈ సమయంలో పవన్ పాత్ర కీలకంగా మారనుంది జాతీయ రాజకీయాల్లోనూ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఈ సమయంలో ఎన్డీఏ పాత కొత్త మిత్రులతో కూటని బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా పలు పార్టీలను ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందింది టీడీపీని ఆహ్వానించినట్లుగా సమాచారం లేదు బీజేపీ నేతలు టీడీపీకి ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు ఈ సమావేశానికి పవన్ హాజరవుతున్నారు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ప్రధాన అజెండాగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో జనసేన మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ప్రస్తుతానికి కనిపిస్తోంది టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బేటికి వచ్చింది ఆ సమయంలో ప్రధాని మోడీ పైన టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ పొత్తుతో మోడీకి వ్యతిరేకంగా చేసిన రాజకీయం ఇప్పుడు అడ్డు వస్తున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా ఎలక్షన్ మేనేజ్మెంట్ లో భాగంగా బీజేపీతో పొత్తు అవసరమని టీడీపీ భావిస్తోంది ఇప్పటివరకు బీజేపీతో పవన్ కొనసాగుతారా లేదా అనే సందేహాల నడుమ పవన్ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నారు దీని ద్వారా ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని బీజేపీ పదే పదే చెబుతోంది దీని ద్వారా టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది ఈ సమయంలో టీడీపీ జనసేన బంధం పైన పలు సందేహాలు మొదలయ్యాయి తమతో ఉన్న పవన్ టీడీపీతో వెళ్లకుండా బీజేపీ నియంత్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకు పవన్ సిద్ధమేనా కాదా అన్నది తేరాల్సి ఉంది పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడించాలనే లక్ష్యంతో ఉన్నారు దీనికోసం బీజేపీ టీడీపీని కలిపే ప్రయత్నాలు కొనసాగిస్తారని జనసేన ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు బీజేపీ చివరి వరకు టీడీపీతో కలిసేందుకు ముందుకు రాకపోతే పవన్ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో బీజేపీ తమతో కలిసి రాకపోయినా టీడీపీకి పెద్దగా నష్టం లేదు అదే పవన్ తమతో కలవకుండా చేస్తే టీడీపీకి నష్టం తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది